దుబ్బాకలోనే హైదరాబాద్ వస్తలేరట ఏంది వాస్తవమేనా బరాబర్ మీకు దుబ్బాకకి ఏంటి సంబంధం అంటే సుట్టరికము ను ఊర్లో పుట్టినవా ఈ ఊరు నీదా రాజకీయాల్లో ఒక గాడ్ ఫాదర్ లేకుండా మీరు రాణించగలము అనే నమ్మకం మీకుందా ప్రజల మధ్యలో ఉన్నాన్న ఇయ్యలో కాకపోతే రేప్ ఓడాపుతాడు ఎవ్వడ అయ్యి ఆపడ్నాడు పారాచూట్ వేసుకొని దుబ్బాకలో ల్యాండ్ అయ్యారు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తుందా ప్రస్తానికి క్యాడర్ కత్తి కార్తికతో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు దుబ్బాకలో లేవు దాన్ని ఫిల్ చేయనికి నేను వచ్చినా ఎవ్వడేం భయపట్టించినా ఎవ్వడు నా నేమ్ అన్నా ఎవ్వనికి భయపడే దాన్ని గాని నేను జగం మొండిని ఏంటి కత్తి కార్తిక వార్నింగ్ ఇస్తుందా మా నాయన పేరు నీకు తెలుసా ఇక్కడ చాలా మంది నాయన పేరు తాత పేరు చెప్పుకొని తిరుగుతున్నారు కత్తి కార్తిక గౌడ్ ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ నేనే క్రియేట్ చేసుకున్నా ప్రతి ఒక్కడు న్యూస్ ఛానల్లో తెలంగాణ యాషభాష మాట్లాడుతున్నా అంటే అది నేను షురు పెట్టిన కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతున్నట్టు ఎమోషన్ ఉంటనే ఎదుటోడి కష్టం అర్థమైతేనే రాహుల్ అన్న చెప్పిండు ఎవరైతే కష్టపడతారో ఈసారి సర్వే బేస్డ్ గా వస్తాయి అదే రాహుల్ ని నమ్ముకొని వాళ్ళ కత్తి కార్తిక దుబ్బాకలో తిరుగుతుందా ఆయన మొండితనము నాకు నచ్చింది ఏది 500 వీడియోలు చూడితే 100 రూపాయలు 100 రూపాయలు వస్తదన్న నేను ఇది వాస్తవం మాట్లాడుతూ నేను తీసుకపోయి కూడా చూపిస్తా ఆళ్ళ నోటితో నేను చూపిద్దాం ఒకసారి ఒక్క కట్టలే 25 బీడీలు అంతే కదా అక్క 25 బీడీలలో ఒక్కటి కూడా మూతి సరిగా లేదంటే కథం టక్ 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 వారేస్తారు అక్కడ ఆయన వారేస్తుంటే మాకు ఇక్కడ గుండెల జల్ జల్ అంటుంటది ఏమక్క కరెక్టే చెప్పినా కదా బీడీ కార్మికులకు 4000 రూపాయలు చేతి పెన్షన్ ప్రకటించింది ఏంటి దాని ప్రకారం ఎట్లా ఉండవ అవకాశం పేద ప్రజల కోసం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసము కొన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు దీంట్లో బీడీ కార్మికులకైతే చాలా మంచిగా అయితే టూరిస్ట్ వచ్చినట్టుగా రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం 100% అంటాన్న 100% ఎవడన్నా చనిపోతే కూడా రఘునందన్ రావు పక్క గల్లికి వెళ్ళిపోతున్నాడు కానీ వాళ్ళని చూడ నిన్న ఎమ్మెల్యే ఎందుకు గెలిపించింది దుబ్బాక నియోజకవర్గం నుంచి మీరు బరిలో ఉండబోతున్నారా వచ్చే ఎన్నికల్లో మా టీం రోజు అందరిని చూసుకుంటాడు ఈయన ఇది చూడండి అన్న ఇదేంది ఇక్కడ రకరకాల పురుగులు ఉంటాయి అన్న ఈ ఒక కాలే పురుగు ఉంటుంది ఎంత మంది టీం ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇక నేను చూపెట్టలేను అన్న ఇది మెడల్ ఉంది కాబట్టి నేను చూపించిన ఈయన ఒక్కడి కదా నాకు కూడా అయిందన్న మీరు ఇప్పుడు బరిలో ఉండబోతున్నారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది 100% ఉంటానా అది సవాల్ చేసి చెప్తున్నా ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది 100% ఉంది